కర్నూలు జిల్లా ఆస్పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బిల్లెక్కలు గ్రామ శివారులో ఉన్న ఓ తోటలో పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే, అక్రమంగా మద్యం నిల్వ చేసిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఒక మోటార్ బైక్ ను సీజ్ చేశారు. మద్యం బాటిల విలువ సుమారు 1,60,000 రూపాయలు ఉంటుందని ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ అన్నారు. దీంతో విలేకరులు మరియు చిన్నహత్తులు గ్రామస్తులు వీళ్ళు మోటార్ సైకిల్లో ఈ కర్ణాటక చెందినటువంటి టెట్రా ప్యాకెట్స్ 90 mm ఈ బాక్సుల్లో తరలిస్తుండగా ఆలూరు సిఐ గారు భాస్కర్ మరియు గురుగారు ఎస్ఆర్ఆస్కరి మరియు సిబ్బంది అంతా కలిసి పట్టుకోవడం జరిగింది. తనిఖీ చేయగా సుమారు 2,496 ప్యాకెట్స్, 2 బైక్స్ AP-39A U-36-27 AP-21 GD-9740 ఈ 2 బండ్లలో తరలిస్తుండగా వారిని అరెస్ట్ చేసి ఈ మొత్తం ఈ కర్ణాటకకు మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 156,000. దీన్ని మనం లోకల్గా మార్కెట్లో వచ్చేస్తే 256,000 వరకు ఇది ధర పలుకుతుంది. దీంట్లో బోయ వీరేష్ అండ్ బోయ నాగాని రామదుర్గం చెందినటువంటి వాళ్ళు సప్లై చేశారు. వీళ్ళు చిప్పగిరి మండలం చెందినవారు. దీనిని కూడా అరెస్ట్ చేయాల్సింది. ఈ ముగ్గురు మీద 34A AB-SIJ యాక్ట్ ప్రకారం ఆస్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వారిని మరి 2 బైక్ని ఈ ప్రాపర్టీస్ని కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అక్రమ మద్యం నివారణలో భాగంగా సిబ్ ఆధ్వర్యంలో మా కర్నూలు జిల్లా ఎస్పీ గారి సూపర్వైజర్ మీద ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే చాలా వరకు దాడులు కొనసాగిస్తూ ఉన్నాం, ఇలాగే కొనసాగుతాయి. దయచేసి ఇంట్లో ఎక్కువ యూత్ చాలా వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంట్లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేసులు ఎదుర్కోవడం వల్ల వాళ్ళకి రాబోయే కాలంలో జాబ్స్ కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. 2 అంతకంటే ఎక్కువ కేసుల్లో ఒకే పర్సన్ ఇన్వాల్వ్ అయితే ఎస్టీ షీట్ కూడా పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడుతుంది. అట్లాగే 5-6 కేసుల కంటే ఎక్కువగా ఉంటే వారి మీద పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా పంపించి వారిని పేరు పంపించేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో బ్యాన్ ఉంది కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి దయచేసి అక్రమంగా మద్యాన్ని తరలించవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.